నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతుంది. మాఘ పౌర్ణమి రోజు ప్రారంభమైన జాతర నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. ఇక నేటి నుంచి ఈ నెల 19 వరకు సమ్మక్క సారలమ్మ జాతర ఉంటుంది. ఇక ఈ నెల 18న అమ్మవార్లను దర్శించుకునేందుకు సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్ళనున్నారు. మేడారం మహాజాతరకు ఏర్పాట్లను పూర్తి చేసింది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే మొక్కులు చెల్లించుకునేందుకు 50 లక్షల మంది భక్తులు అక్కడికి వచ్చారు. ఇక జాతర రోజుల్లో మరో 80 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. నేటి నుంచి కోలాహలంగా మారనుంది కీకారణ్యం. ఆదివాసీ సంస్కృతికి ప్రతిబింబం మేడారం మహాజాతర. సమ్మక్క సారలమ్మ త్యాగానికి నిదర్శనం మేడారం జాతర. 1944 వరకు ఆదివాసీ గిరిజనులకే పరిమితమైన జాతర ఆ తర్వాత జన జాతరగా మారిపోయింది సమ్మక్క సారలమ్మ జాతర. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా దీనికి పేరుంది. రెండోళ్లకొకసారి మాఘమాస పౌర్ణమి రోజుల్లో మేడారం జాతర ప్రారంభమవుతుంది. మండమెలిగే పండుగతో మేడారం జాతర ప్రారంభిస్తారు. మన దేవతల ఆగమనంతో మొదలు కానున్న అసలైన మహాజాతర. ఇవాళ కన్నపెల్లి నుంచి సారలమ్మ, పునుగొండ్ల నుంచి పగిడిగిద్దరాజును తీసుకొస్తారు. ఏటూరి నాగార మండలం కొండాయి నుంచి గోవిందరాజుల ఆగమనం జరుగుతుంది. ఇక రెండో రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం జరుగుతుంది. ఇక మూడో రోజు గద్దెలపై కొలువు తీరుతారు వనదేవతలు. ఇక నాలుగవ రోజు తిరిగి వనప్రవేశం చేస్తారు సమ్మక్క సారలమ్మ. తల్లులు వనప్రవేశంతో జాతర ముగుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, మేడారం జాతరకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లను చేసింది? భక్తుల సందడి ఏ విధంగా ఉంది? నవతా, మేడారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర గిరిజన ఆసియా ఖండంలోనే అతిపెద్దదైనటువంటి గిరిజన జాతర. ఇక్కడికి అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేష అధిక సంఖ్యలో విచ్చేస్తారు. 30 లక్షలకు పైగా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకునేటువంటి అవకాశం అయితే ఉంది. గతంలో కరోనా నేపథ్యం లోపల జాతర ముగిసిన తర్వాత కరోనా ప్రారంభమైంది. తర్వాత ఇప్పుడు ప్రారంభమవుతున్నటువంటి జాతర 2 సంవత్సరాల తర్వాత జాతర ప్రారంభమవుతున్నటువంటి సమయంలో కరోనా కొంత తగ్గుముఖం పట్టడంతో భక్తుల్లో ఉత్సాహంగా బయలుదేరినటువంటి పరిస్థితి. ఇప్పటికే లక్షలాదిగా జనాలు భక్తులు సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది. ఇక 16 నుంచి సమ్మక్క సారలమ్మ జాతర 19 వరకు కోలాహలంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు పగిడిద్దరాజు సారలమ్మ గద్దెలకు చేరుకోవడం జరుగుతుంది. గద్దెలకు చేరుకున్న తర్వాత పూజలు ఈ రోజు నుంచే ముమ్మరంగా సాగుతున్నటువంటి పరిస్థితి. దీనికి మరి రేపు సమ్మక్క గద్దెలకు చేరిన తర్వాత 18 నాడు దర్శనాలు జరుగుతాయి. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమ్మక్క సారలమ్మ దర్శించుకునేందుకు వస్తున్నట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి లోపల అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తుండటంతో వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ప్రభుత్వం గత 2 నెలల కాలంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 75 కోట్ల రూపాయలను ఖర్చుల కోసం ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగినటువంటి చర్యలు చేపట్టామంటూ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి తోడు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తినా కూడా ఎదుర్కొనేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపట్టామని ఆరోగ్య శాఖ అధికారులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టి భద్రతా చర్యలు చేపట్టాం, ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టామంటూ పోలీస్ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద 40,000 మంది పారిశుద్ధ్య సిబ్బంది, ఇతర శాఖలకు సంబంధించిన మొత్తం మీద సిబ్బంది పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్టీసీ కూడా అన్ని జిల్లాల నుంచి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి బస్సులను మేడారం జాతరకు నడుపుతున్నారు. అంటే మొత్తానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి గిరిజన జాతర, ఇక్కడికి భక్తులు తమ కొంగు బంగారంగా కొలిసేటువంటి సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకోసం మొత్తం దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాటి నుంచి మొదలవుతుంది. వాళ్ళ సాయంత్రం సారలమ్మ గద్దెలకు చేరడంతో భక్తుల కోలాహలం అనేటువంటిది పెద్ద మొత్తంలో జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. నవత, థ్యాంక్ యూ సతీష్.